తప్పకుండా బాగుపడితే, నీళ్లు వస్తాయి, కోటి ఎకరాలకు వస్తాయి. అయినా కూడా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ కన్ఫెసింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సొసైటీ. నా తరఫున కాదు, మన భారత సమాజం తరఫున, మన తెలంగాణ రాష్ట్ర సమాజం తరఫున, ఎస్, ఈ సంఘంలో, ఈ సమాజంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితులకు అన్యాయం జరిగింది అధ్యక్ష, 100%, అందులో డౌటే లేదు. నేను మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లలో కూడా నేను చెప్తా ఉన్నాను, మనం ఎంత చేసినా ఒక్క మాత్రం బాధ ఉంది, మనసులో మిగిలి ఉంటుంది, వీళ్ళు ఎందుకు పైకి రారు, అసలు ఏం చేద్దాం. రెండోసారి మనకు అధికారం ఇచ్చిన ప్రజలు మనం ఆలోచించాలి సీరియస్, కానీ మా దానిలో మేము కూడా మదన పడుతున్నాం అధ్యక్ష, ఈ ఎట్లా హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. ఇది అన్యాయం జరిగిన మాట వాస్తవం, వాళ్ళని చాలా వేధింపులకు గురి చేసినారు. మీరు ఊరు బయట ఉండమని చెప్పినారు, అండరాని బాలని చెప్పినారు, సోషల్ స్టిగ్మా పెట్టినారు, అది చాలా దహించి వేసేటువంటి బాధ అధ్యక్ష, అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి ఆ దళితులను పైకి తేవడానికి కూడా మాకు యథాశక్తి దేవుడు ఇచ్చినంతలో పరిమితిలో, నేను ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టి, ఆ కాన్షియస్ ఉంది కాబట్టి, ఆ లోపం జరగనిస్తలేము అధ్యక్ష, ఆ డైవర్ట్ కానిస్తలేము, ఒప్పుకుంటే లేము. ఏదైనా ప్రతిపాదన వస్తే కూడా సారీ అని చెప్తున్నాను, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్తున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉండేనా అధ్యక్ష, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు ఉండేనా? ఒక్కలకన్నా ఇచ్చినా టీఆర్ఎస్ గవర్నమెంట్, ఒక్కలకన్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 23 మందికి శాంక్షన్ చేసిన రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష, కాయిదే మీద శాంక్షన్ చేశారు. ఆ దరఖాస్తు నాకు వస్తే నేను ఇచ్చిన అధ్యక్ష 10 లాక్స్. అదే సందర్భంలో మా కార్యదర్శి భూపాల్ రెడ్డి గారు, సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అధ్యక్ష అతను, మా పాత మెదక్ జిల్లా అతను, చర్చ జరుగుతానంటే సార్ ఇది మంచి పథకం, పిల్లలు పోతారు చదువుకుంటారు విదేశాలలో, కొన్ని కంట్రీస్కే ఉంది, కొన్ని కంట్రీస్ పెంచాలంటే. నేను చర్చ జరిపి చీఫ్ సెక్రటరీ గారితో, ఫైనాన్స్ సెక్రటరీ గారితో రిక్వెస్ట్ చేసి పెట్టి అవన్నీ తొలగించేసి 10 లక్షలు దాన్ని 20 లక్షలు చేసినాం అధ్యక్ష.